కందుకూరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గత 6 నెలల నుంచి స్కూల్ లేని కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డికి తెలియజేయగా సానుకూలంగా స్పందించి దాతల సహకారంతో కోవిడ్ నిధుల్లో నుంచి దాదాపు 200 మందికి నిత్యావసర సరుకులు 2000 రూపాయలు విలువ చేసే వాటిని స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహం ఆవరణంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పిడికిటి వెంకటేశ్వర్లు, పబ్బిశెట్టి శివ, సూరం వేణుగోపాల్ రెడ్డి, టీచర్స్ అసోసియేషన్ బాలబ్రహ్మం, మాల్యాద్రి కొండలరావు, మాలకొండారెడ్డి, రఫీ మరియు డిఎస్పీ కండే శ్రీనివాసరావు, సిఐ విజయ్ కుమార్, రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు। లబ్ధి పొందిన యాజమాన్యాలు ఎందుకని లబ్ధిని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొత్త మేంది ఇది చెప్పేదాని పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలల్లో పడ నుంచి కేవలం ఒక 2-3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతేమో దానికి ఎందుకనో ముందుకు రాలేకపోవటం అనేది కాస్త బాధాకరం। ఏదేమైనా ఒకరిని విమర్శించే కార్యక్రమం కాదు ఇది। కందుకూరు డిఎస్పీ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా। మీరు కూడా దయచేసి నా యొక్క చిన్న విన్నపం భౌతిక దూరాన్ని పాటించండి। మన యూనిట్ సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను। వాళ్ళు కొద్దిగా అసిస్టెన్స్ గా ఉంటే బ్యాగ్ అందిస్తారు సార్। కందుకూరు పిటిఎల్ యూనిట్ సభ్యులు అమ్మా అలాగే నాగరాజు గారు రండి। 35 లక్షల పైచిలుకు అమౌంట్ ఇది। దీన్ని మనం సందర్భానుసారంగా ఎక్కడైతే ఈ సమస్యలు ఇబ్బందులు ఏ రకంగా మనం వాటిని ఏ కార్యక్రమాలు చేపడితే వాటిని మనం పరిష్కరించగలుగుతాం, ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతామని ఇది చేపట్టాం। దాంట్లో భాగంగా ఇది కమిటీకి నిర్ణయం తీసుకొని దీనికి ఒక కమిటీ కూడా పెట్టాను। ఏదో నా చేతికి ఇచ్చారు కదా, నా ఇష్టం వచ్చినట్టు చేద్దామని ఆలోచన కాదు, ఒక కమిటీని పెట్టాం। ఆ కమిటీలో సభ్యులతో వారు కూడా మంచి హృదయంతో అంగీకరించారు। ఇది కోవిడ్-19కి సంబంధించి అనేక మంది ఆపన్న హస్తాలు ఇచ్చిన వారి దాతృత్వాన్ని చాటుకున్న పెద్ద మనుషుల యొక్క వారి యొక్క కోరిక మేరకు మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం। కార్యక్రమం చిన్నది, మాకు శక్తి ఉన్న కొలది, మా దగ్గర ఉన్న నిధుల లభ్యతను బట్టి మాకున్న ఇతర ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చేస్తున్నామే కానీ వేరేది ఏమి కాదు। ఇది మేమేదో గొప్పగా పురోత్తర కార్యక్రమం చేసాం, మిమ్మల్ని అందరినీ రేపటికల్లా మార్చేదని కాదు, కాకపోతే ఎప్పుడైనా నాకు మైండ్లో